అభిరుచి కలిగిన సూపర్ మామ్స్ అందరికీ మన నేచురల్ ఆయిల్ సూపర్ మామ్ షోకి స్వాగతం, సుస్వాగతం. ట్యూస్డే అంటే లంచ్ స్పెషల్ కదా. మరి ఇంట్లో హౌస్ వైఫ్స్ లేదంటే ఆఫీస్కి వెళ్ళే వర్కింగ్ ఉమెన్ అయినా కూడా ఈరోజు నేను చూపించే డిష్ చాలా చాలా ఈజీగా మార్నింగ్ చేసుకోవచ్చు. లేదు మీరు ఇంట్లోనే ఉంటున్నారు అంటే మీరు ఇంట్లో ఒక్కరే ఉండి అయ్యో అన్నం పప్పు కర్రీ ఇవన్నీ ఏం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కూడా ఈ డిష్ని మీరు సింపుల్గా ట్రై చేయొచ్చు. మరి ఈరోజు వచ్చేసి నేను మింట్ రైస్ చేయబోతున్నాను. ఈరోజు వచ్చేసి నేను స్వీట్ కార్న్ వేస్తున్నాను, అలాగే క్యారెట్. స్వీట్ కార్న్ వచ్చేసి యెల్లో కలర్, క్యారెట్ వచ్చేసి ఆరెంజ్ కలర్. సో రెండు మంచి కాంబినేషన్. అలాగే మన మింట్ వచ్చేసి చక్కటి గ్రీన్ గ్రీన్ కలర్ వస్తుంది. అయితే రైస్ని ఏం లేదండి, సింపుల్గా మనం ఒక్కరం ఉన్నప్పుడు ఏముంది చెప్పండి, ఒక హాఫ్ కప్ రైస్ ఒక 10-20 నిమిషాలు మీరు ముందుగానే నానేసి పక్కన పెట్టారనుకోండి, మనకి సపరేట్గా ఉడికిచ్చేటప్పుడు చాలా ఫాస్ట్గా ఈజీగా ఉడికిపోతుంది. అయితే ఫస్ట్గా నేను రైస్ని సపరేట్గా ఉడికిచ్చేస్తాను. ఎప్పుడైనా నీళ్లు బాయిల్ అవుతున్నాయి, ఈ నీళ్ళల్లో నేను కొంచెం సాల్ట్, మరీ ఎక్కువగా కాదు, ఎందుకంటే రైస్కి కొంచెం సాల్ట్ పట్టుకుంటే ఆ ఫ్లేవర్ వస్తుందని సాల్ట్ ఇందులో వేస్తున్నాను కొద్దిగా. అయితే ఇందులో ఇప్పుడు మనం ఈ నానబెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో ఈ రైస్ని కూడా మనం ఇందులో వేసేద్దాం. నేను ఒక హాఫ్ కప్ రైసే తీసుకున్నాను, చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఒక హాఫ్ కప్ రైస్. లేదు మీరు మీ ఫ్యామిలీకి తగినంత మీరు ఎక్కువగా రైస్ వేసేసుకోండి. మీరు కావాలంటే బయట కూడా లేదంటే రెగ్యులర్గా రైస్ కుక్కర్ ఉంటుంది కదా, మీరు రైస్ కుక్కర్లో అయినా కూడా ఉడికించుకోవచ్చు. సో ఇది ఉడికే లోపల మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం. పాన్ ఆన్ చేసేసి ఇప్పుడు మనం కూరగాయలను కట్ చేసుకుందాం. ఫస్ట్గా ఉల్లిపాయ రఫ్గా చాప్ చేసుకుంటాను, సన్నగా కాదు మరీ లావుగా కాకుండా మీడియంగా ఇలా. అలాగే ఇందులో పచ్చిమిరపకాయలు మాత్రాన నేను కాటు పెట్టుకుంటాను. పచ్చిమిరపకాయలు నాకు ఇలాంటి రైసెస్లో తినాలంటే చాలా ఇష్టం. అంటే కొంచెం కారంగా కొంచెం ఈ మసాలా అన్ని పట్టుకుని టేస్టీగా ఉంటాయి, అందుకే నేను ఎప్పుడు ఇలా స్లిప్ చేసుకుంటాను. మీకు ఎంత స్పైసీ కావాలో దానికి తగినంత మీరు పచ్చిమిరపకాయలు వేసుకోండి. సో పచ్చిమిరపకాయలు కూడా స్లిప్ చేసేసి రెడీ. అయితే స్వీట్ కార్న్ కూడా ఇక్కడ రెడీగా ఉంది, మరీ ఎక్కువగా కాదు కొంచెం స్వీట్ కార్న్. అలాగే ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే బదులు ఫ్రెష్గా సన్నగా తరిగిన అల్లము వెల్లుల్లి రెండు వేసుకుంటున్నాను, మంచి ఫ్లేవర్ కోసం ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటుంది. అయితే ఇవి తర్వాత వేద్దాం. అంతలోపల ఇక్కడ క్యారెట్ కట్ చేసుకుంటాను, రఫ్గానే చాప్ చేసుకోండి. మరీ లావుగా వద్దు, మరీ సన్నగా వద్దు. మరీ సన్నగా చేశారనుకోండి అందులో కలిసిపోతాయి, కొంచెం లావుగా ఉంటే మనకి తినేటప్పుడు తగులుతూ ఉంటాయి. ఇవి కూడా రెడీ. ఇప్పుడు మన ప్యాన్లో మనం ఆయిల్ వేసుకుందాం. మన రైస్కి తగినంత ఆయిల్ వేసుకోండి. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో మనం కొంచెం జీలకర్ర కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న మన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఎక్కువ కాదు కొంచెం సాల్ట్. అలాగే ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న మన వెల్లుల్లి, అలాగే అల్లం ముక్కలు. మీకు నచ్చకపోతే మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇందులో మనం స్వీట్ కార్న్ కొద్దిగా, అలాగే మన క్యారెట్స్ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్. నేను ఇంకొన్ని కూడా వేసుకుంటాను క్యారెట్స్. మరి ఇది కొద్దిగా వేగనిద్దాం, అంతలోపల ఇంకొంచెం క్యారెట్ కట్ చేసుకుంటాను. కొంచెం క్యారెట్స్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఇది కాస్త వేగనిద్దాం. అంత లోపల ఇక్కడ మిక్సీ జార్లో నేను పుదీనాని చక్కగా వాష్ చేసేసి పెట్టుకున్నాను. కాడలతో పాటు మీరు వేసుకోండి, లేత కాడలతో పాటు ఒక మిక్సీలో వేసుకుని ఇది మనం ఫైన్గా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకుందాం. లేదంటే కొంచెం బర్క్గా ఉన్నా కూడా పర్వాలేదు. ఇందులో ఇంకొంచెం కావాలంటే మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఈరోజు మింట్ రైస్ అన్నాను కాబట్టి మనం మొత్తం మింట్తోనే చేస్తున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటాను గ్రైండ్ అవ్వడానికి ఫాస్ట్గా.
ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుంటాను నేను. చూడండి మన పుదీనా చక్కగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది. ఇలా కొంచెం రఫ్గా ఉంటే సరిపోతుంది. ఈ కూరగాయలు కూడా వేగిపోయినట్టే. స్వీట్ కార్న్ అస్సలు టైం పట్టదు. క్యారెట్ కూడా చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది, ఎందుకంటే మనం ఇది ఆయిల్లోనే వేగనిస్తున్నాం కాబట్టి ఫాస్ట్గానే ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ ఏదైతే ఉందో మనం ఇది కూడా ఇందులో వేసేసుకుందాం. మన మింట్ ఫ్రెష్ మింట్ పేస్ట్ ఇందులో వేసుకుని ఈ ఆయిల్లో కొంచెం వేగనిస్తే మింట్లో ఉన్న పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది. మరి మింట్ వేసుకున్నాక మరొక్కసారి మిక్స్ చేద్దాం. ఇప్పుడు మనకు ఆ గ్రీన్ గ్రీన్ కలర్ అనేది లైట్గా వచ్చేస్తుంది. ఇందులో కొంచెం ఇంకా మిగతా స్పైసెస్ అన్నీ వేసుకుందాం. ధనియాల పొడి కొద్దిగా, ఎక్కువ కాదు. అలాగే కొంచెం గరం మసాలా, మంచి స్పైసీ టచ్ ఇవ్వటం కోసం గరం మసాలా వేసేసి మరొక్కసారి మిక్స్. ఇప్పుడు మన ఈ వెజిటబుల్ మరియు మింట్ మిక్చర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రైస్ని చూద్దాం. రైస్ కూడా పొడి పొడిగా ఉండాలి. అలాగే ఇది మిక్స్ చేస్తూ ఉంటే మంచి పుదీనా ఫ్లేవర్ ఉన్న సువాసన వచ్చేస్తుంది. ఆహాహాహా, వెజిటబుల్స్కి అంతా ఇది పట్టేసింది. ఇప్పుడు ఒక్కసారి మనం రైస్ చెక్ చేసుకుందాం. అయిపోయినట్టే. దీన్ని నేను వడబోసేసుకొని మనం ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. రైస్ కూడా స్ట్రెయిన్ అయిపోయింది. చూడండి కొంచెం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. అంటే పళ్ళు కిరిగిన తర్వాత మీరు కాస్త రెస్ట్ చేసేసేయండి. మనకి రైస్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ రైస్ని మొత్తం మనం మన పుదీనా మిక్చర్లో వేసేసి ఇప్పుడు టాస్ చేయటమే అంతే. ఈ రైస్ అయ్యే లోపల మన మసాలా కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు టాస్. మంచి స్వీట్ కార్న్ అలాగే పచ్చిమిరపకాయలు, మధ్య మధ్యలో ఆరెంజ్ కలర్, మొత్తం ఈ పుదీనా వచ్చేసి మన రైస్కి పట్టేసుకుని టేస్టీ టేస్టీ అయిన పుదీనా వెజిటబుల్ రైస్ రెడీ అయిపోతుంది. ఇంకా మీరు కావాలంటే ఈ ఉల్లిపాయల్ని మంచిగా ఫ్రైడ్గా అంటే బ్రౌన్ కలర్ ఆనియన్స్ లాగా చేసుకుని కూడా వాడుకున్నా ఇంకా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టే ముందు ఒక్కసారి టేస్ట్ చేసి ఆ తర్వాత సాల్ట్ అన్నీ అడ్జస్ట్ చేసుకుని మూత పెడితే మరి బాగుంటుంది. వేడివేడిగా పుదీనా ఫ్లేవర్ చక్కగా ఉంది. సాల్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది, మరీ ఎక్కువ సాల్ట్ లేదు. సో ఇప్పుడు నేను స్లో ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ అది స్టీమ్ అయిపోయింది అనుకోండి, పలుకు ఏదన్నా విరగలేదంటే ఆ రైస్ పలుకు కూడా విరిగిపోయి సాఫ్ట్గా అయిపోతుంది. మరి సర్వ్ చేసేటప్పుడు కూడా పొడి పొడిగా ఉంటేనే టేస్టీ టేస్టీగా ఉంటుంది. మరి ఒక 2 మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేద్దాం. మన రైస్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. చాలా స్లోలో పెట్టాను, ఎందుకంటే హైలో పెట్టారనుకోండి ఇందులో మాయిశ్చర్ లేదు కదా, అంటే నీళ్లు తడి అనేది లేదు కాబట్టి మాడిపోతుంది. అందుకే స్లోలో పెట్టుకుంటే మన ఆ స్టీమ్తోనే ఈ రైస్ అనేది స్టీమ్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్. చక్కటి మంచి పుదీనా ఫ్లేవర్తో కలిగిన రైస్ రెడీ. ఇప్పుడు ఇది సర్వ్ చేయటమే. కొంచెం డిఫరెంట్ అయిన ప్లేట్ తీసుకొని లేదంటే మనమే ఇంట్లో ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా బౌల్లో వేసుకుని తిన్నా కూడా సరిపోతుంది. ఇంకా మీకు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కావాలంటే కొంచెం పెరుగు పచ్చడన్నా లేదంటే కొద్దిగా పెరుగుతో తిన్నా కూడా బాగుంటుంది. టేస్టీ టేస్టీగా రైస్ ఎంజాయ్ చేయొచ్చు మీరు సింగిల్గా ఉన్నప్పుడు, లేదంటే లంచ్ బాక్సెస్కైనా కూడా యమ్మీ యమ్మీగా ఇలా పచ్చిమిరపకాయల్ని పైన పెట్టేసి ఇంకా తినటమే. మరొక్కసారి ప్యాన్లో నుంచి తీసుకుని వేడివేడిగా ఇలాంటివి ఈ చలికాలం వర్షాకాలము ఒకవేళ మార్నింగ్ మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా, ఈవినింగ్ ఏం చేయాలి ఏం చేయాలి, మళ్ళీ పప్పు రసము ఇవన్నీ చేసే బదులు మధ్యాహ్నం మిగిలిన అన్నంతో సింపుల్గా ఇలాంటి రైస్లు మీరు ఈవినింగ్ చేసి పెట్టండి. వేడివేడిగా ఎంజాయ్ చేస్తారు మీ ఫ్యామిలీ అందరూ. మరి నేను ఇప్పుడు పుదీనా స్మెల్ వేడివేడిగా మిర్చి తవ్వుతూ
స్వీట్ కార్న్ ఫ్లేవరు, ఎక్కువగా మింట్ ఫ్లేవరే. ఎందుకంటే మింట్ అనేది డామినేట్ చేస్తుంది. మనము మీరు బిర్యానీలో చూస్తే కూడా పుదీనా వేయకపోతే ఆ టేస్ట్ ఉండదు. కంపల్సరీగా పుదీనా వేస్తేనే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్. సో ఇది కూడా అలాగే ఎక్కువగా వేసుకోలేదు, ఒక బంచ్ వేసుకున్నాను. అయినా కూడా మంచి పుదీనా ఫ్లేవర్తో కలిగిన రైస్ చక్కగా రెడీ అయిపోయింది. మరి చూసారు కదా ఈరోజు మన సింపుల్ అయిన లంచ్ స్పెషల్, తప్పకుండా ట్రై చేయండి. ఇవాళ కాకపోతే రేపు ఇవాళ నైట్ అయినా ట్రై చేయొచ్చు. మింట్ వెజిటబుల్ రైస్ తయారు చేయు విధానం, ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులో తగినన్ని నీళ్లు వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసి నీళ్లు మరిగిన తర్వాత ఇందులో నానబెట్టుకున్న బియ్యం వేసుకుని 90% అయ్యేంత వరకు ఉడికించుకొని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని అందులో తగినంత నూనె వేసుకుని అందులో జీలకర్ర అలాగే జీలకర్ర చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఇందులో సన్నగా చాప్ చేసిన వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు అలాగే స్వీట్ కార్న్ మరియు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసి వేగనివ్వాలి. పుదీనా పేస్ట్ వేసుకుని ఆ తర్వాత ఇందులో ధనియాల పొడి అలాగే గరం మసాలా వేసుకుని మరొకసారి వేగనివ్వాలి. ఇందులో ఉడకబెట్టుకున్న రైస్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్ లో స్టీమ్ చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. రేపు బుధవారం స్పెషల్లో స్వీట్ తో మీ ముందుకు వచ్చేస్తాను.